అమ్మగంటి పట్టుకొచ్చిందా అన్నం పెట్టలే మా అమ్మయ్యకు హై అంటే దేవుడు హై అంటే రూపం ఇచ్చే తండ్రి అంటే కన్న తండ్రి అంటే దేవుడు చేతుల పుంజా అవ బతకాలి అయ్యే బతకాలి ఇరికేనా బతుకుంటే బుక్కడు పువ్వాళ్ళు సత్య సానకర సరికేనా బాబు కొడకా డాడీ కొడకా అన్న నిండా బాబు అన్న నింటే బిడ్డ ఆకలైన కడుపు చూడు అల్లిపోయిన మొక్కని చూడు అన్నారు లోతు పోతానే కొడకా మరి ఆకలి అయితే అన్నం పట్టుకొచ్చిన బిడ్డ ఆకలి అయితే రా తింటావా బాబు అన్న నింట కొడుక ఇంకా నువ్వు బువ్వని కట్టిబట్టి నాగుడు తావురా పార్వాటి ఒడ్డు చెప్పు తావురా బువ్వ బువ్వ అన్న బువ్వల పండి నేను గడ్డ పట్టుకుని నేను నాగడే దున్నగా నువ్వు ఎక్కడ ఉన్నవరు కొడుకో నేను పోర పట్టుకుని నేను గుండగా నువ్వు ఎక్కడ ఉన్నవు రా నా కొడుకో అవంటే దేవత కన్న తల్లి అంటే దేవత సార్ రక్తం పురుషుడిగా చేసుకుని గుళ్ళి వేగుల కన్న తల్లి అవ బతికుండాలి ముసలి ఇంటి పోతే ధీరే పోతే తింటావా ఇంకా నువ్వు బువ్వని కొడలు పట్టుకో కొయ్య పోతావే మొయ్య పోతావే బువ్వో బువ్వో బువ్వ అంటే దొంగల నా కొడుకు పేరు రాలి
मुसलाज्ञ अंटदी
కొడుగా బతకట్లేము రేపో పానం పోతుంది బతుకున్నప్పుడు నా బిడ్డ మద్రాసు చేస్తే నా బిడ్డ వస్తే కడుపుండ మాట్లాడతాం బిడ్డ చేత కింద బోధి లంజముడు ఇంకా బోధిని అట ఇది అటు ఇంకా భూములు కొంటుంది బుక్కెల బోధిని కడుపుండ మాట్లాడుకొని నా మీద సొమ్మంతా నా బిడ్డ మీద వేసుకుంటా కొడుక అప్ప మీద సొమ్ము ఉంటున్నావు బిడ్డల కాట ఇన్నోరు మొలుగోళ్ళు అప్ప మీద సొమ్మో బిడ్డల పాలాట అయ్య మీద సొమ్మో కొడుకుల కాట కన్న తండ్రి మీద ఏమున్నదురా ముసలి కొడుకు మీద పూసబావు లేదు ముట్టికి ముట్టి పోలు చేయండి కోతురు అంజ కొడుకు ఎట్లా గడ్డల గడ్డ సంపాదించు నేను సంపాదించుకున్నా ఉన్నదే ఆలయం ఉండో పెట్టిండు సరే అవ్వ మద్రా పంపుతాను అన్నాడు ఊళ్ళకి వచ్చిండు అడిగి తిరిగిండు అవ్వే మద్రా పంపినా చెల్లె మద్రా చేసినా రెండు వందల రూపాయలకి మనిషిని తోలియా రెండు వందల రూపాయలకి మనిషిని తోలితే మన చెల్లె ఆట అవునరా ఏ చెల్లెకైనా ఇంత ఆత్మ కళ అని ఉండాలి అని ఉండాలి ఏ తల్లి ఏ తల్లి తండ్రికైనా ఇంత ప్రేమ గల్ల కొడుకు ఉండాలిరా అవధి వచ్చిందంటే అవధిన పట్టవు చెల్లెరావాలి బాగా పట్టవు రెండు వందల రూపాయలు కట్ట నుంచి పంపించినావా బస్ క్రైస్ తోలినా చెల్లెకాట పని తీరుపడలేదట అక్కడ పొలం కోసుకున్నాడట పని తీరుపడి అయినాక రెండు మూడు రోజులకు వస్తున్నదట అవే రాదులు ఇక నా బిడ్డ అత్తది కావచ్చు నా బిడ్డ అత్తది కావచ్చు నాలుగు దిక్కులు చూసి చూసారిక అవ్వా పని ఉన్నదట అంటే అప్పుడు తండ్రి తల్లి గుడి బిడ్డని పని పారు అనగా ఆ కొడుకు బిడ్డకు మతలావు చేసింది వీళ్ళకి వరకు చెయ్యింది చేసింది అనుకున్నాను బిడ్డ ఏ అమ్మాయిన మంచాల పడ్డది అంటే మా అమ్మ మంచాల పడ్డది మా నాయన మంచాల పడ్డడు చేతుల పది కొత్తలు లేకుండా ఇంటి పక్కల నుండి పోయి 50 రూపాయలు బలడు కొన్ని సర్ది కట్టుకొని వచ్చి కన్న తల్లి పక్క బట్టలు దిగి తలదానం పోసిన బిడ్డలు చూసిందే అప్పు ఇవాళ అన్న మొదలవు చేస్తే నాకు పని ఉన్నదన్న వాటి కానీ పని పడవాడన్నా కొడుకు మధురవీ సంగతి అమ్మయ్యకేమనమ్మా రోజు సిల్లు బిడ్డ రాలేదా రెండు రోజుల పోతాం కన్న తల్లి నడిపించుకోవద్దు కన్న తల్లి రా బిడ్డ పిల్లలు సాగుతున్నాడు అని కన్న తల్లి నొచ్చిన మాట అంటే పచ్చి కొడుకు రౌతేసి ఎట్టగా పోతుందో మాట సాగుతున్నాడు కన్న తండ్రి రాబిద్ద కడుపు వండదాడు అన్న వెళ్ళరాడరా నిన్ను నొచ్చిన మాట అన్ని దేవుడు అయ్యి ఆత్మ దేవుడు
చూసాలి గుయ్యగుయ్య అన్నారు మరి సప్రియత్ లేరు ఎల్డి వేయరు అయినా కానీ అయ్య బతకాలి అయ్య భోగన వాళ్ళ అవ భోగన వాళ్ళ శివుల కళ్ళు పెడతా బాబు పన్ లేని ముసలులే మెత్తగా ఉక్కు వండి పెట్టారు బాబు ఉక్కు వండితే ఇడ్లీ ఇడ్లీ తింటా బాబు డాడీ నీ కొడుకు బల్లాంటి నచ్చింది ముసలి తీరే ముసలి లక్ష్మీ అమ్మా అమ్మా ఇష్టమతి నీ కొడుకు బల్లాన్ని రాజు రచ్చినావా సరే పోయిండు బాబా నీ కొడుకు బల్లాన్ని రాజు రచ్చినావా పోయిండు బాబా ఒక్కటే దెబ్బకు రెండు పిట్టలు తప్ప ముసలి వచ్చింది ముసలి వచ్చిండు ఒకటేసారి ముసలో ముసలోడు దావా ముసలితో దావా ఓ పెద్ద స్థాన కరసత్తు ఇద్దరు ఒక్కడే కరస తక్కువ కానీ నా భార్య భాగ్యవతిని మీరు వాళ్ళు ఎరికేనా బాగు ఏంటండి ఒకే కిరణ్ అవుతాను ముసలు చచ్చిపోయాడు కాదే మాయ చచ్చిపోయాడు చెప్పగలరు గుంజుకో మేదత్తే ఏడు వరగా నవ్వుతావు అవ కూడా చచ్చిపోయింది మామ చచ్చిపోయా నీ ఫణమే నా మామా నా మామా మీ కొడుకు బల్ల నాది కన్న మెడక చంపిండు గట్టి తావే నువ్వు మనగా నువ్వు అవునంగా దాచుకున్నావు కాదు అత్త అనాత్త నన్ను వీడియోలో చూసుకుని నవ్వలో చూసుకున్నా అత్త అనాత్త పాపగారిని కూడా కన్న బిడగ చంపి ఇప్పుడు అప్పుడు నువ్వు వేస్తే అనుకో వాళ్ళు వీళ్ళు కూడుతారు కూడితే కూడితే ఎంతైనా కానీ ముసలి వచ్చింది కాబట్టి మనం పాపం షాగుట్టు కూడా ముయ్యి ఎవరు ఎత్తానికి చూడబడతాం నీకు ఎవరు మాగొస్తారు అదే కాక ఎంతైనా ముసలి తీయాలి దానం అయిద్దో రేపు అయిద్దో ముసలి ముసలి ఎంతైనా చుట్టాలకు మా చెల్లి అందని అంటారు ఓ ముసలి ఎంతైనా కానీ రాత్రి మనం చేపల కూర అనుకున్నాం రాత్రి చేపల కూర అనుకున్నాం బొమ్మ చేప తెచ్చిన 2 కిలోలది ఏమిలే చేపల కూర ఖరాబ్ అవుతుంది అవతల వాడవేయాలంటారు ఎందుకేనా కడపిండ తిన్నాక ఏడు వాళ్ళ మనం ఓనీ తిండి పాడని తిండి కాలిపోను కదా గుంజిగా సత్తింటే కూడి చేరుతుంది కదా కాలిపోను కదా నీ ఇష్టం మునిగిపోను కదా నీ ఏ ముక్కలు వద్దు నాకు రాత్రి కలబడదు ఆయన ఒకటే నేను రాను నీకు